డైలాగ్ కింగ్ మోహన్బాబు కుమారుడు హీరో మంచు మనోజ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా అంటే అవునని అంటున్నారు నెటిజన్లు ఈ క్రమంలో మనోజ్ ఓ లేఖను విడుదల చేశారు ఈ లేఖలో చూస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే రాజకీయ భావాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు తన వల్ల ప్రయోజనమేంటో తెలుసుకోవడానికి పరుగు కూడా పరిగెత్తడం ఆపేస్తుంది ఇవాలో రేపు ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి తప్పదు అని అన్నారు గమ్యం లేని లక్ష్యాలు మన శాంతిని ఎన్నటికైనా దూరం చేస్తాయని అన్నారు ప్రతి ఒక లక్ష్యానికి ఒక గోలు ఉండాలి ఆ గోల్ యొక్క లక్ష్యం మన చుట్టూ ఉండే ప్రజల్ని ఉద్ధరించే విధంగా ఉండాలి ప్రపంచం మొత్తం తిరిగాను అన్ని జాతుల కులాల మతాల వారిని కలిశాను ఒక చిన్న ముక్క బ్రెడ్ కోసం ఒక గ్యారేజీలో పనిచేసే వాళ్లను చూశాను ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రల్లో పోషించాను స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో నటించాను వాటన్నిటినీ సంతృప్తితో చేశాను నా చుట్టూ ఉండే ప్రజల సంతోషం కోసమే చేశాను ప్రపంచంలో ప్రతి దిక్కు తిరిగాను దేశంలో ప్రతి మూల చూశాను ఆ దేవుడు సృష్టించిన ప్రపంచం అద్భుతం అమోఘం అయితే తాను కోరుకునే సంతోషం తనకు తిరుపతిలో దొరికిందని అన్నారు తాను పెరిగిన ప్రదేశం నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం తిరుపతి స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకొని ఎగిరేలా చేసిన ప్రదేశం ఇది అనువనువు దైవత్వంతో నిండి ఉన్న తిరుపతి గాలి పిలిచినప్పుడు ఏదో తెలియని పవర్ మరేదో శక్తి అన్నన్ను ఆవయిస్తుంది ఇక్కడ రైతుల పిల్లలకు విద్యను పొందడంలో సహాయం చేస్తాను తిరుపతి నుంచి మొదలైన ఈ సహాయం ప్రపంచమంతా చేరువయ్యేలా తప్పిస్తాను ముందుగా ఇక్కడి యువతకు చేరువయ్యేలా ఏదైనా సహాయం చేస్తాను నా వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనమేంటో వెతికే క్రమంలో కొన్ని నెలల నిమిత్తం తిరుపతికి షిఫ్ట్ అవుతున్నాను రాయలసీమలో ప్రారంభించే నా ఈ సరికొత్త ప్రయాణం ఇక్కడికే పరిమితం కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ అర్థవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాను నా సినీ రాజకీయ జీవితంపై ఎవ్వరూ ఎలాంటి తీర్మానాలు చేయవద్దు సినిమాలపై తనకున్న ఆసక్తి నాకెప్పుడూ తగ్గదు విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించే దాహం ఎన్నటికీ తీరదు నా జీవితాన్ని ఈ నెల నేటి యువతకు అంకితం చేస్తాను రాయలసీమకు వస్తున్న రాగి సంకటి మటన్ పులుసు రెడీగా పెట్టండి అంటూ మనోజ్ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి